మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు కదా మేడం అదేంటి మీరు మీరు అంటే కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు మీరు మీరు అలాంటి వారు కొంచెం ఇప్పుడు అందులో కొంచెం భూత పదం ఉంది ఎలా పలికేశారు అని అంటున్నారు మీరు దాని గురించి అది వాడుక పదం ఏ చెప్తున్నారు బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి నేను ముందు చూసాను మిమ్మల్ని తన్నారు కడుపు మీద తన్నారు పడ్డారు ఆ తర్వాత వచ్చి నువ్వు మీరు తిరుగుబాటు చేసిన తర్వాత బట్ అది అవసరం అవసరమేమో అనిపించింది నాకైతే పర్సనల్గా అంటే ఒక్క విషయం అండి ఆర్టిస్టులకు ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదండి మనమేం అనుకుంటున్నాము మనమేం చెప్పాలనుకుంటున్నాము ఇది చెప్పొచ్చా చెప్పకూడదా ఇది తప్ప సరియా అవన్నీ ఆ స్వేచ్ఛ ఏం మాకు ఉండదండి ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్పితే అది చేసుకుంటూ పోవడమేనండి అంటే మళ్ళీ అందులో ఆ క్యారెక్టర్ ఏ రీజన్ కోసం అది చేస్తుంది అన్నది కూడా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అది కన్విన్సింగ్గా అనిపించినప్పుడు అక్కడ మాట్లాడే ప్రసక్తే లేదండి ఒకవేళ గనక అవసరం లేదే దీనికి దానికి సంబంధం లేదే అసలు ఈ క్యారెక్టర్ ఎందుకంటే అట్లా ప్రవర్తించాలి అన్న ఆ టాపిక్ వచ్చి డైరెక్టర్ కన్విన్స్ చేయలేకపోతే అప్పుడు ఆర్టిస్టు సారీ అండి నేను చేయలేను ఇది ఇక్కడ అవసరం లేదేమో మీరేదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఇది పెడుతున్నారు అది నేను చేయలేనండి అలాంటి పనులు నేను చేయను మనం చెప్పొచ్చండి కానీ ఈ క్యారెక్టర్ ఆ చోట ఇది ఫిక్షన్ కాదండి ఇది నిజం జరిగిన యథార్థం మనం చూపిస్తున్నామో ఆయన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అడిగారు నేను చాకలి ఐలమ్మగా ఆ డైలాగ్ చెప్పాను ఇంద్రజాగా కాదని. సో అందుకని నాకు అది ఏమీ తప్పుగా కాంట్రవర్షియల్గా అనిపించలేదు